హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బన్నీ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు టైపింగ్ ఇంట్లోనే ఎలా నేర్చుకోవాలనేది చూపిస్తాను. ముందుగా మీ దగ్గర ల్యాప్టాప్ సర్చ్ బార్లో నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే మనకు వచ్చేసింది. అందులో మనం టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కీబోర్డ్, ఇక్కడ 3 రోస్ కనిపిస్తున్నాయి కదండి ఆల్ఫాబెట్స్ని. మనం ఫస్ట్గా మిడిల్ రో నేర్చుకుంటాము. మన ఫింగర్స్ 10 కదండి, మన థంబ్ నెయిల్స్ అనేటివి స్పేస్ బటన్ యూజ్ చేస్తుంది. ఇక్కడ యారో మార్క్తో చూపిస్తున్నాను కదా, అది స్పేస్ బటన్. మిగతా ఫింగర్స్ అనేటివి ఇక్కడ చూస్తున్నాను చూడు, మనం ఒక్కొక్క లెటర్ పైన ఒక్కొక్క ఫింగర్ పెట్టాలి. మన లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్ ఉన్నాయి కదా, అవి ASDF పైన పెట్టాలి. రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ వచ్చేసి సెమికోలన్ LKJ ఇలా టైప్ చేయాలి. ASDF స్పేస్ సెమికోలన్ LKJ స్పేస్ ASDF స్పేస్ సెమికోలన్ LKJ అలా టైప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి, ఇలా టైప్ చేసుకోవాలి మనము. మనకు 5 లైన్స్కి గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి అండ్ మీకు మొత్తం టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఏమైనా మిస్టేక్స్ వస్తే తర్వాత చూసి వెరిఫై చేసుకోండి. మీకు స్టార్టింగ్లోనే స్క్రీన్ చూస్తున్నారు అనుకో మీకు అర్థం కాదు మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది. కాబట్టి మీరు ఫస్ట్ కీబోర్డ్ చూస్తూనే టైప్ చేసుకోవాలి, లాస్ట్ వెరిఫై చేసుకోవాలి మిస్టేక్స్ మీరు ఎక్కడ చేస్తున్నారు అనేది. అప్పుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.